హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా అంటే చాలా ఈజీగా అయిపోయే కుందని వర్కౌట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం నేను ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసుకోవాలి పెన్సిల్తో. నెక్స్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటన్నది చూద్దాం. గోల్డ్ కలర్ కుందన్స్ కొంచెం పెద్ద సైజువి, కాల్ షేప్లో ఉండేవి తీసుకోండి. అలాగే రెడ్ కలర్ కుందన్. నెక్స్ట్ గ్లూ, అలానే దర్దోజీ కావాలి. ఫస్ట్ మనం ఇలాగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి, కొంచెం దూరం దూరంగా. ఈ డాట్స్లో మనం రెడ్ కలర్ కుందన్స్ అనేవి ఇచ్చేస్తాం. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి రెడ్ కుందన్ అనేది తీసుకోండి. మీరు ఈ డిజైన్ ఏ బ్లౌజ్ మీద అయినా వేసుకోవచ్చు, కలర్ కాంబినేషన్ చేంజ్ చేసుకుని. జస్ట్ మిడిల్లో ఉన్న రెడ్ కుందన్ని చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. గోల్డ్ ఆటోమేటిక్గా అన్నిటికి సూట్ అవ్వద్దు కాబట్టి ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు. రెడ్ కలర్ కుందని సెట్ చేసిన తర్వాత నేను ఇలా పెన్సిల్తో ఫ్లవర్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్లవర్స్లో మనం గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి అటాచ్ చేస్తాం ఫ్రెండ్స్. వీళ్ళు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా గ్లూ అటాచ్ చేసుకుని ఈ గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి అటాచ్ చేయాలి ఈ ఫ్లవర్ లాగా. ఇవి అటాచ్ చేసిన తర్వాత, ఇవి బాగా డ్రై అయిన తర్వాత ఈ రెడ్ కలర్ గోల్డ్ కలర్ కుందన్ చుట్టూ దర్దోజీ అనేది కుట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ కంపల్సరీ సూదులోకి ఎక్కించుకుని దర్దోజీ అనేది కుట్టుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ నేను చూపించే విధంగా, మిగిలింది రిమైనింగ్ నేను చూపించే విధంగా కుట్టుకోండి. ఈ విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ దర్దోజీ అనేది కుట్టుకోవాలి.
స్టార్టింగ్ పాయింట్ మీరు ఎలా సూదిలోకి ఎక్కించారో అదే విధంగా ఎండింగ్ పాయింట్ కూడా సూదిలోకి ఎక్కించుకుని కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా మిగిలిన కుందన్ చుట్టూ కూడా దర్దోజీ లైన్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం కుందన్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. సింపుల్ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఓవరాల్గా కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ అవుట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.